హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ బట్ సూపర్. చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికీ ఇష్టమే కదా. కాబట్టి ఈరోజు మనం చాక్లెట్ పేడాస్ని ఎలా తయారు చేయాలి అన్నది ఈరోజు వీడియోలో చూద్దాం. మరి వీటి కోసం ఏమేం కావాలో ఇప్పుడు చూద్దామా. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే మనం ఒక 3/4 కప్ కండెన్స్డ్ మిల్క్ని వేసుకుందాం. కండెన్స్ మిల్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ అందులోనే ఒక 1/2 కప్ చాక్లెట్ సిరప్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది ఒక 3 to 5 మినిట్స్ మనం కలుపుతూ ఉండేటట్టయితే చిక్కబడుతుంది. చూసారా, ఇలా చిక్కబడింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 1/2 కప్ పాల పొడిని కూడా యాడ్ చేసుకుందామని, అలానే 1/4 కప్ కోకో పౌడర్ని కూడా వేసుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. దీనికి ఒక 5 మినిట్స్ పడుతుందన్నమాట. ఇప్పుడు మన పేడాస్ అనేవి స్మూత్గా కావాలంటే ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదంటే మీకు గట్టిగా కావాలంటే ఇంకొక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, నేనైతే స్మూత్ పేడాస్ కోసం ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లో వేసి ఇలా 5 నిమిషాల వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పేడాస్ అన్నవి మంచి స్మూత్గా నోట్లో పెట్టగానే కరిగిపోయేటట్టు వస్తాయన్నమాట. చూస్తున్నారా, ఇలా చేసుకున్న తర్వాత మనం నార్మల్గా మిల్క్ పేడాస్ చేస్తాం కదా, అలానే చిన్న చిన్న ముద్ద తీసి ఇలా పేడాస్లా తయారు చేసుకోవచ్చండి. లేదంటే మనం దీన్ని షేప్గా కూడా చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా ఒక షేప్లా ఫామ్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు చూసారా, ఇంత వెడల్పుగా మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ని ట్రేస్ చేసుకోవాలన్నమాట. మనం ముందుగానే కట్ చేసుకునేటట్టయితే మన మిక్చర్ అనేది స్మూత్గా ఉంది కాబట్టి షేప్ కరెక్ట్గా రాదు కదా, అందుకని ఇలా ట్రేస్ చేసి పెట్టుకోండి. ట్రేస్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ తోటి దీన్ని డెకరేట్ చేసుకోండి. ఈ పేడాస్లో నట్స్ అన్నది చాలా బాగుంటాయన్నమాట, మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారేంత వరకు వెయిట్ చేయాలండి, తప్పదు. కంప్లీట్గా చల్లారిన తర్వాత మళ్ళీ దాంతో గట్టిగా ప్రెస్ చేసినట్టయితే మన పేడాస్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. అంతేనండి, మన చాక్లెట్ పేడాస్ చాలా ఈజీగా రెడీ అయిపోయాయి కదా. ఇది తయారు చేయడానికి ఒక 5 to 10 మినిట్స్ ఉండేటట్టయితే మన దగ్గర మంచి చాక్లెట్ పేడాస్ని మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.